నిన్న సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివాకాంబోలో రూపొందించబోయే సినిమా తాలూకు అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో గట్టిగా వెళ్ళింది అనిరుద్ రవిచంద్ర సంగీతం సమకూర్చడం పట్ల ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు దానికి తోడు ఈ వీడియోలో ఇచ్చిన బీజిఎం లాంటి టాప్ టెక్నీషియన్ ఛాయాగ్రహణం అందించడం సౌండ్ డిజైన్ కోసం సాబు సిరియల్ ని ఎంపిక చేసుకోవడం ప్రాజెక్ట్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి ఎంత గొప్ప విజయం సాధించినా అది రామ్ చరణ్ తో పంచుకున్నది కావడంతో తారక్ ఫ్యాన్స్ మరో సోలో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు అందుకే ఇంత హైప్ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది బ్యాక్ డ్రాప్ ఎన్టీఆర్ చేతిలో కత్తులు సముద్రం పడవ అలలు ఈ సెటప్ మొత్తం చూస్తుంటే ఆ మధ్య అల్లు అర్జున్ తో అధికారికంగా ప్రకటించి డ్రాప్ అయిన సినిమా పోస్టరే గుర్తుకొస్తోంది అంటే అప్పుడు బండి వద్దనుకున్నదే ఇప్పుడు తారక్ చేస్తున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి దీనికి సమాధానం వాళ్ళ ముగ్గురికే తెలుసు కాబట్టి ఇది నిజము కాదో చెప్పలేం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి హీరోయిన్ కా కొనసాగుతోంది ఆలియా భట్ని అడిగారు సాధ్యపడలేదు దీపికా పదుకొని ట్రై చేస్తున్నారు కానీ ఎంత మేరకు డేట్స్ దొరుకుతాయో తెలియదు తాలూకు గాయం నుంచి బయటపడాలంటే కోరటాల శివ దీంతో గట్టిగా హిట్ కొట్టాల్సి ఉంటుంది తన కెరీర్లో మొదటిసారి తీవ్ర విమర్శలకు గురైన తనకు ఆచార్య కనీసం యావరేజ్ అయినా ఊరట దక్కేది అది జరగలేదు దీంతో ఇప్పుడు చేస్తున్న ఎన్టీఆర్ ముప్పైకి స్క్రిప్ట్ పరంగా చాలా కసరత్తులు చేశారట అందులోను అరవింద్ సమేత వీరరాగవ తర్వాత నాలుగేళ్లకు పైగా గ్యాప్తో వస్తున్న తారక్ సోలో హీరో మూవీ ఇది అవుతోంది అందుకే అంచనాలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి